బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ పడింది. మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్స్పై చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు శిల్పా రవిని కలిసేందుకు అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా భద్రత చర్యలు తీసుకోలేదని కానిస్టేబుల్పై ఈసీ చర్యలు చేపట్టింది. టూ టౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు తీసుకున్నారు. వీఆర్కు పంపుతూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశించింది. 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలంటూ ఈసీ సూచించింది. మొత్తం మీద పోలీసులకు అల్లు అర్జున్ ఎఫెక్ట్ పడుతోంది. తాజాగా మరొక 2 కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఈసీ జారీ చేసింది. వారిపై చర్యలు తీసుకుంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. టూ టౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు తీసుకున్నారు. వీఆర్కు పంపుతూ అధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎస్, మా ప్రతినిధి హుసేన్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, అల్లు అర్జున్ ఎఫెక్ట్ ఇంకా పోలీసులపై పడుతోంది. మరొక 2 ఎస్బీ కానిస్టేబుళ్లను ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకున్నట్టు తెలుసు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నంద్యాల నియోజకవర్గానికి 11వ తేదీ ప్రచారానికి వచ్చినటువంటి అల్లు అర్జున్ అంటే ప్రచారానికి నేపథ్యంలో అయితే కాదు, కానీ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేటువంటి క్రమంలో తన మిత్రుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే తనను విశేష చెప్తూ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిరుపతి వెళ్లేటువంటి క్రమంలో అక్కడ వచ్చినటువంటి నంద్యాలకు రావడం జరిగింది. అయితే అనుమతులు లేకుండా, పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది అభిమానులు అక్కడికి రావడం, సమీకరించకపోయినా తన అభిమాన నాయకుడు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసి పుష్ప పానిండియా స్టార్ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలుసుకున్నటువంటి యువతంతా కూడా వేలాది మందిగా నంద్యాల పట్టణం చేరుకున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తమ అభిమాన నాయకునికి స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున పూలమాల వేసి ర్యాలీ తెలిపిలోనే ఈరోజు ఉంటుంది. తన మిత్రుడిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత ఎన్నికల్లో మెసేజ్ ఒక సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ పెట్టి తనకి స్వయంగా వచ్చే కావాలనే ఉద్దేశంతో వచ్చాను నేను అని స్పష్టంగా అల్లు అర్జున్ చెప్పినటువంటి నేపథ్యం అది. అయితే ఎన్నికల ప్రచారం ముగిసింది, పోలింగ్ ప్రక్రియ ముగిసినా కూడా ఈసీ కరోనా మాత్రం చూపిస్తా ఉంది పోలీసుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా అంటే నగరంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, 30 యాక్ట్ అమల్లో ఉంది, 144 సెక్షన్ కొనసాగుతుండే నేపథ్యంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించడం క్రమశిక్షణ చర్యల కింద తీసుకోవాలనేసి ఆదేశించింది ఈసీ. అయితే ఈ నేపథ్యంలో పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోవడం, అప్పటికప్పుడు యువత కూడా పెద్ద సంఖ్యలో సమీకరించుకోవడం, ర్యాలీ నిర్వహించడాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగింది, పోలీసులు ముందస్తు అనుమతి ఎందుకు తీసుకోలేదని ఒకవైపు రవిచంద్ర రెడ్డి పైన, అదేవిధంగా శిల్ప ఈ అల్లు అర్జున్ మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటిగా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, శాఖపరమైనటువంటి చర్యలు కూడా 60 రోజులు పూర్తి అంటే విచారణ పూర్తి చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. అయితే మొదటగా మాత్రం సంబంధించినటువంటి సమాచారం సరైనటువంటి వేలు ఇవ్వలేదు. ఊహి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను ఎస్బీ సంబంధించినటువంటి బ్రాంచ్ పోలీసు కానిస్టేబుల్ అంటే హోంశాఖ సంబంధించి పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి ఈ చర్య జరిగింది. ఇక్కడ ర్యాలీ నిర్వహించారు, అక్కడ అంత పెద్ద సమీకరణ జరిగింది అనేటువంటి నేపథ్యంలోనే నాగరాజ్తో ఎస్పీ కానిస్టేబుల్ నాగరాజ్తో పాటు తాలూకా కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్వామి నాయక్ మీద మొదటి వేటు పడింది. వీళ్ళని వీఆర్ కి పంపిస్తూ చర్యలు తీసుకుంది శాఖ, పోలీస్ శాఖ. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో మాత్రం అల్లు అర్జున్ ఎఫెక్ట్ కొనసాగుతుంది. అంటే హుస్సేన్ ఇంకా అంటే చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే గతంలో అంటే ఈ అల్లు అర్జున్ పర్యటన తర్వాత కూడా చర్యలు తీసుకున్నారు, తాజాగా మళ్ళీ యాక్షన్స్ కొనసాగుతున్నాయి. అంటే దీన్ని బట్టి ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది అనుకోవచ్చా ఈ ఇష్యూని? రామదాస్, ఒకటే, ఈసీ స్పష్టంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి, ఎన్నికల కోడ్ ప్రారంభమైన నుంచి కూడా పగడ్బందీగా ఎన్నికల కోడ్ను అమలు చేస్తుంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ లేకపోతే అనుమతులు లేకుండా
ర్యాలీ నిర్వహించడం కానీ లేకపోతే 144 సెక్షన్ ప్రకారం ఒక నలుగురు మించి ఎక్కువ మంది గుమికూడకుండా ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఒకవేళ పోలీస్ శాఖ కూడా అందరికి ముందస్తు హెచ్చరికలు చేసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో అన్ఎక్స్పెక్టెడ్ గా అల్లు అర్జున్ హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న నేపథ్యంలో తన మిత్రుడు శిల్పారవి ఎవరైతే ఉన్నారో ఆ తన ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలని వచ్చిన అల్లు అర్జును ఒక్కసారిగా విషయం తెలుసుకున్నటువంటి అక్కడ అభిమానులతో కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి అనుమతులు లేవు. అంటే అప్పటికప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఒకవేళ అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసింటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవి కూడా ముందస్తుగా అనుమతి తీసుకునేవాడేమో, కానీ అలాంటి లేకుండా నేను వస్తున్నానని చెప్పి సడన్ గా సర్ప్రైజ్ ఇవ్వడానికి సర్ప్రైజ్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ శాఖ కానీ లేకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి, ఒకవేళ పోలీస్ శాఖ కనీసం నివారించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహిస్తున్నారు, అలాంటి ర్యాలీని మీరు ఎలా అనుమతించారు, ఎలా ర్యాలీ నిర్వహించేలా చూస్తూ ప్రేక్షక పాత్ర వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఎస్పీ పైన డిఎస్పీ పైన సీఐ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది ఎన్నికల సంఘం. ఆ నేపథ్యంలోనే శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డీజీపీ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మొదటి వేటు మాత్రం ఎస్బీ కానిస్టేబుల్ స్వామినాయక్ నాగరాజ్ మీద పడిందని స్పష్టంగా తెలిసింది. అయితే ఈ 60 రోజుల్లో ఎంక్వైరీ పూర్తి చేసిన తర్వాత ఎలాంటి చర్యలు శాఖపరమైన చర్యలు తీసుకోబోతుంది పోలీస్ శాఖ అనేది మాత్రం వేచి చూడాల్సింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుస్సేన్. ఇది మొత్తం మీద నంద్యాల పోలీసులపై అల్లు అర్జున్ పర్యటన ఎఫెక్ట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్స్ పై చర్యలు తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు శిల్పారావిని కలిసేందుకు అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఇక ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోలేదంటూ కానిస్టేబుల్పై ఈసీ చర్యలు చేపట్టింది. టూ టౌన్ ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ స్వామినాయక్, తాలూకా ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజులపై చర్యలు తీసుకుంది. వీఆర్కు పంపుతూ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిలపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశించింది. 60 రోజుల్లో శాఖాపరమైన విచారణ పూర్తి చేయాలంటూ ఈసీ సూచించింది.